Story time Telugu. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్క చెల్లెళ్ళు 9వ భాగం. భరత్ తోసేయటంతో వసుదకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. భరత్, ఏంటిది నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మతి ఏమైనా పోయిందా ఏంటి? మతిపోయింది నాకు కాదు నీకు. పిచ్చిదాన, నీ అంత అమాయకురాలు ఇంకొకటి ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? నేను అమాయకురాలేంటి భరత్? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నిజమే చెప్తున్నాను. అయినా మీ అమ్మాయిలందరూ నాలాంటి మోసగాళ్ళని ఎందుకు ప్రేమిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇదే నా అసలు రూపం. ఇక అక్క చెల్లెలిద్దరూ బయటకు నడవండి. ఇక్కడుండాల్సిన అవసరం మీకు లేదు. భరత్, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. నిన్ను ఎంతగా ప్రేమించాను. నా సర్వస్వం నువ్వే అనుకున్నా. నీకోసం నా వాళ్ళందరినీ ఎదిరించాను. దయచేసి నాకు అన్యాయం చేయకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను భరత్. ఏంటి, అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? స్వార్థం నీకు లేదా? నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు తప్ప ఎవ్వరికీ దక్కకూడదని సొంత అక్కనే బాధపెట్టావు, చంపాలని చూశావు. నీ సంతోషాల కోసం, నీ స్వార్థం కోసం నువ్వు చేస్తే లేని తప్పు, నా సంతోషాల కోసం నేను చేస్తే నీకిప్పుడు తప్పనిపిస్తుందా? చాలా బాగుంది. నాకు చెప్పే శ్రీరంగనీతులు చాలింకా. నిన్ను నువ్వు చూసుకో. చూడు, ఇక ఉపన్యాసాలిచ్చేంత ఓపిక నాకు లేదు. మర్యాదగా ఇద్దరిక్కడి నుంచి బయటికి నడవండి అని చెప్పి భరత్ లోపలికెళ్ళి డోరేసుకుంటాడు. ఆ సంఘటనకి పిచ్చి పట్టిందానిలా అలాగే చూస్తూ ఉండిపోతుంది వసుద. వసుద, బాధపడకే, బాధపడకో. నీ అక్క ఇంకా చచ్చిపోలేదు. ఎలాగైనా సరే అతనితో మాట్లాడి అతనితో కలిసి ఉండేలా నేను చేస్తాను. నేను వెళ్ళి మాట్లాడతానే. అక్క, నన్ను క్షమించవే. నీకు నాకు చాలా తేడా ఉంది. నువ్వు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషివే. ఆ రోజు నీకు నా చేతులారా అన్యాయం చేసి నవ్వుకున్నాను నేను. కానీ ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నువ్వు బాధపడుతున్నావు. నీలాంటి అక్క దొరకడం నా అదృష్టం. నేను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయానక్క. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. పర్వాలేదులేవే, నువ్వెంతైనా చిన్నదానివి. మనిద్దరం అక్క చెల్లెలం. కొట్టుకున్నా తిట్టుకున్నా ఎప్పటికీ మనిద్దరం ఒకటేనే. నీలో మార్పు రావాలని నేను మళ్ళీ అతడే కావాలని వచ్చాని తప్ప నిజంగా నీ సంతోషాన్ని లాక్కోవాలని కాదు. ఏ రోజైతే అతనే నువ్వు ప్రేమించిన వ్యక్తి అని తెలిసిందో ఆనాడే అతన్ని నేను వద్దనుకున్నానే. అతన్ని నేను ఎలాగోలా నేనొప్పిస్తాను. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. తరణి ఆ మాట అనగానే వసుద ఇలా అంటుంది. అక్క, ముందతన్ని పెళ్లి చేసుకుంది నువ్వు కనుక అతను నీకే సొంతం అక్క. నేనే మధ్యలో నీ జీవితంలోకి వచ్చాను. నేను ప్రేమించిన మాట నిజమే, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలంటూ రూలేం లేదు కదా అక్క. అలాగని పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించుకోవాలని రూల్ కూడా లేదు కదా వసుద. ప్రేమ లేని పెళ్ళి వ్యర్థం. నువ్వు అతన్ని ప్రేమించావు కాబట్టి అతడు నీకు దక్కడమే కరెక్ట్. అతడు నీకే సొంతం. నేనే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. అక్క, మా మధ్య ప్రేమెక్కడుందే, ప్రేమెక్కడుంది? ఇప్పుడే కదా చెప్పాడు కుండ బద్దలు కొట్టినట్లు నేను నిన్ను ప్రేమించలేదు అని. నీ మీద ఉంది ప్రేమ కాదు కోరిక అని. వద్దక్క, అలాంటి వాడైతే నాకొద్దు. ఆ మాటలకి ధరణి ఇలా అంటుంది. శభాష్, వసుద, నా మనసులో ఉన్న మాట చెప్పావే. అలాంటి మోసగానితో నేనే కాదు నువ్వు కూడా ఉండడం నాకిష్టం లేదు. కానీ నీ మనసులో అతనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలనే నేను ఇంతసేపు మాట్లాడాను. ఇప్పుడు నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు చెల్లి. ఏ, మగాడు ఎన్ని తప్పులు చేసినా ఆడది భరిస్తూ చూస్తూ ఉండాలా? ఎంత దుర్మార్గుడైనా మోసగాడైనా సరే జీవితాంతం మారతాడలే అని ఎదురు చూస్తూ ఉండాలా? మగవారికి ఒక న్యాయం, ఆడవారికి ఒక న్యాయమా? అవునక్క, ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. ఏ, మగాడు తోడు లేకుండా ఆడది బ్రతకలేదా? ఇలాంటి మోసగాడి కాళ్ళ దగ్గర మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతికే కన్నా ధైర్యంగా ఒంటరిగా ఉండడమే మేలక్క. వీడి కోసమా నా ప్రాణానికి ప్రాణమైన నీతో గొడవ పడ్డాను? అమ్మా నాన్నలను కూడా అగౌరవపరిచానక్క. నాకు ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాపై నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి అక్క ధరణి కాళ్ళపై పడుతుంది వసుద. అక్క, నన్ను క్షమించు. నువ్వు క్షమించానని చెప్తే కానీ నా మనసు కుదుట పడదు. ఏంటి పిచ్చిదానా, ముందే చెప్పానుగా నీపై నాకెప్పుడు కోపం లేదు. అప్పుడు నీదంతా ఆవేశమని నాకు తెలుసు. లే, పైకి లే. చిన్నప్పటి నుండి నీ సంతోషమే నేను కోరుకున్నానే. ఇప్పటికైనా ఈ అక్కను అర్థం చేసుకున్నావు, అది చాలు నాకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది
వాడి కోసం. అప్పుడు వసుధ కోపంగా అక్కతో ఇలా అంటుంది. అవునక్క, మనిద్దరి జీవితాలను నాశనం చేసిన భరత్ని వదలొద్దు. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడో. ఇప్పుడే బుద్ధి చెప్దామక్క. అవును చెల్లి, ఆడదాని సహనాన్ని పరీక్షిస్తే ఆదిశక్తిగా మారుతుందని తెలియాలి. పద అని చెప్పి అక్కా చెల్లెలిద్దరూ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తారు. భరత్ని ఇద్దరూ ఎడాపెడా చెంపలు వాయిస్తూ కాలర్ పట్టుకుని బరబరా లాక్కొని బయటకు లాక్కొస్తారు. నువ్వుండాల్సింది ఇంట్లో కాదురా, జైల్లో. పదరా. ఇక వాళ్ళిద్దరూ భరత్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. ఈ హఠాత్ పరిణామానికి భరత్ భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇక ధరణి వసుధ బయటకొచ్చేటప్పటికీ వాళ్ళకెదురుగా ధరణి వసుధ తల్లిదండ్రులు, భరత్ తల్లిదండ్రులు ఎదురు పడతారు. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మీరు చాలా మంచివారు. మీలాంటి ఉత్తముల కడుపున ఆ భరత్ లాంటి వాడు పుట్టడం దురదృష్టం. ఇలాంటి వాడు బయట ఉంటే ప్రమాదం. వాడు మా కొడుకే కావచ్చు, కానీ ఆడపిల్లల జీవితాలు నాశనం చేసే ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నాం తల్లి. మీలాంటి ఆడపిల్లల్ని కన్న మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు కాదు, మీలాంటి అర్థం చేసుకునే అత్త మామలు దొరకడం మా అదృష్టం. ఈరోజుతో మీతో మాకున్న బంధం తెగిపోయింది అనుకోవద్దు. ఇప్పటి వరకు మీ కోడలమే కావచ్చు, ఇకపై మమ్మల్ని మీ కూతుళ్ళుగా అనుకోండి. ఇక రాఘవయ్య జానకి ఇద్దరు కూతుళ్ళని తీసుకుని బాధగా వాళ్ళింటికెళ్తారు. ఇక మరుసటి రోజు ధరణి తండ్రితో ఇలా అంటుంది. నాన్న, మేమంటే ధైర్యంగా బయటకొచ్చేసాం, కానీ అందరి మగవాళ్ళు భర్తలాగే ఉంటారని కాదు. సమాజంలో చాలామంది స్త్రీలను గౌరవించే మగవాళ్ళున్నారు, కానీ ఇప్పటికీ ఏదో ఒక మూలన మాలాంటి వాళ్ళు సమాజంలో ఉండనే ఉంటారు. వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేక, అత్తారింట్లో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పోనీ బయటకొద్దామంటే బతకలేని పరిస్థితి. అలాగే చాలామంది పూటగడవని స్థితిలో ఉన్న ఆడపిల్లలున్నారు. అలాంటి వాళ్ళందరికీ చిన్నపాటి చేతి పనులు నేర్పించాలనుకుంటున్నాను. కుటీర పరిశ్రమ పెట్టి వాళ్ల కాళ్ల మీద వాళ్ళని నిలబడేలాగా ప్రోత్సహించాలనుకుంటున్నాను. వాళ్లకొక చేయూతనివ్వాలి, అలాగే అది మాకు కూడా ఒక వ్యాపకంగా ఉంటుంది. సరేనమ్మా, మీ ఇష్టం అని రాఘవయ్య అంటాడు. ఇక ధరణి వసుధలు కుటీర పరిశ్రమను ప్రారంభిస్తారు. వాళ్ళనుకున్న విధంగానే చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. ఒకరోజు ధరణి దగ్గరికి వాళ్ళ అత్తామామ వస్తారు. చాలా సంతోషమమ్మా, ఎన్ని రోజులు మా కొడుకు చేసిన పనికి మేము చాలా బాధపడ్డాం, కానీ ఇదంతా చూశాక మాకా లోటు తీరిందమ్మా. ఇదిగోమ్మా, మా ఆస్తిలో సగభాగం రాశాం మీకు, మీరు చేసే మంచి పనికి ఉపయోగించండి తల్లి అని ఆస్తిపత్రాలు వాళ్ళ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా ఇలా జరుగుతుండగా ఒకరోజు వసుధ ఇలా అంటుంది. అక్క, నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయిందక్క. ఏంటి చెల్లి అది, చెప్పు. నాన్నకు ఆర్థికంగా భారం అవుతుందని నీ చదువుని త్యాగం చేసి మరీ నన్ను చదివించావు, కానీ నేను అది గుర్తించకుండా నా సంతోషాల కోసం దాన్ని నిర్లక్ష్యం. కానీ ఇప్పుడు ఉన్నత చదువులు చదువుకొని మీ అందరి ఆశయం నెరవేర్చాలనుకుంటున్నాను. వెరీ గుడ్ చెల్లి, నేనే చెప్దామనుకుంటున్నా. ఈలోగా నువ్వే మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇక్కడితో మన జీవితాలు ఇలాగే ఆగిపోకూడదు. త్వరలోనే తిరిగి మళ్ళీ మనకి మంచి జీవితాలు లభించాలని కోరుకుంటున్నా. తప్పకుండా రేపే జాయిన్ అవ్వు కాలేజీలో. డన్. ఓకే అక్క, డన్. ఇలా ఈ అక్కా చెల్లెలిద్దరూ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండలేదు. ఆ బాధలో నుంచి తేరుకొని వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డమే కాకుండా మరికొంతమందికి సహాయపడుతూ ఒక చిన్న పరిశ్రమని స్థాపిస్తారు. చూశారుగా, ఇలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్నించి తేరుకొని ధైర్యంగా మన కాళ్ల మీద మనం నిలబడాలి.